విజయవాడలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాల్సిన పోలీసులే ఆట విడుపుగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ తమ సహచరులతో మాట్లాడుతూ పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ కూడా పై అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అక్షింతలు పెట్టిన మారని ట్రాఫిక్ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్లు లేకుండా తిరుగుతున్నారు 99% ప్రజలు. అయినా కూడా ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ వేసుకోవాలని కూడా చెప్పే తీరిక లేనంతగా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తున్నారు. హెల్మెట్ల గురించి అవగాహన కల్పించాల్సిన పోలీసులే హెల్మెట్లు లేకుండా తిరుగుతుండటంతో జనాలు షాక్ అవుతున్నారు.